Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu maro copy kottadu. Ee sari reverse kodutundemo. Ippudu rajakeeya partylu success formula ne follow avutunnayi. దేశంలో బీజేపీ జోరు గత ఎన్నికల్లో అందరికీ తెలిసిందే. ఈ విజయం ఇక్కడితో ఆగకూడదని లెక్కేసి నియోజకవర్గ స్థాయి కమిటీల స్థానంలో పార్లమెంట్ నియోజకవర్గాలను పరిగణలోనికి తీసుకుని పార్టీ కమిటీలను ఏర్పాటు చేస్తూ వచ్చింది. బీజేపీ ఫార్ములా ముందే గ్రహించిన వైసీపీ సైతం పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో పార్టీ శ్రేణులను విభజించింది. అయితే నాడు టీడీపీ మాత్రం ఈ ఫార్ములా ఫాలో కాలేదు. కానీ ఇప్పుడు ఇదే ట్రెండ్ బెటర్ అని పసుపుదళం కూడా అనుసరించేందుకు కసరత్తు మొదలుపెట్టినట్లు ఆ పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. తెలుగు రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఒక ట్రెండ్ సెట్టర్ అని నిష్కర్షగా చెప్పొచ్చు. అది ఎన్టీఆర్ హయాంలో నడిచింది. ఎన్టీఆర్ ఏం చేస్తే అదే జాతీయ స్థాయిలో మెజారిటీ ప్రాంతీయ పార్టీలు ఫాలో అయ్యేవి. సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విధానం కానీ, పార్టీని గ్రామస్థాయిలో నిర్మాణం చేసిన తీరు అంతా టీడీపీ ఒక రోల్ మోడల్. ఇదంతా గత చరిత్రగా చంద్రబాబు వచ్చాక మారిపోయింది. తనదైన మార్క్ చంద్రబాబు పార్టీలో వేయడం లేదు సరికదా. సక్సెస్ ఎక్కడ ఉంటే అక్కడ ఫార్ములా కాపీ పేస్ట్ చేసేందుకు 40 ఇయర్స్ ఇండస్ట్రీ పరుగులు పెట్టడం తరచూ చర్చనీయాంశం అవుతోంది. ప్రత్యేక హోదా అంశాన్ని గత ఎన్నికల ముందు వైసీపీ అందుకుంటే, అధికారంలో ఉన్న చంద్రబాబు ముందు ప్యాకేజీకి జై కొట్టి తర్వాత విపక్షానికి మైలేజ్ వస్తుందనే కారణంతో యూటర్న్ కొట్టి మోదీ నాయకత్వంలోని బీజేపీపై విరుచుకుపడ్డారు. అయితే ఆయన తీసుకున్న ఆ స్టెప్ టీడీపీని అధపాతాళానికి పడేసింది. ఇలా చాలాసార్లు సొంత వ్యూహాలు లేకుండా చంద్రబాబు తప్పటడుగులు దెబ్బ మీద దెబ్బ కొట్టాయి. వాస్తవానికి ఎన్టీఆర్ ఎంతో దీర్ఘదృష్టితో ఏర్పాటు చేసిన పార్టీ నిర్మాణం పార్లమెంటు స్థాయికి మారితే టీడీపీకి మరింత గడ్డు పరిస్థితులు ఎదురు కావచ్చన్నది కొందరిలో ఆందోళన మొదలైంది. గ్రామ మండల పట్టణ నియోజకవర్గ స్థాయిలో టీడీపీ పార్టీ నిర్మాణం అభేద్యం. బూత్ స్థాయిలో కూడా ఏ పార్టీకి లేని కమిట్మెంట్ ఉన్న కేడర్ టీడీపీకి సొంతం. అలాంటి నిర్మాణానికి తూట్లు పొడిచేలా పార్లమెంటు స్థాయిలో కమిటీలు అంటే కేడర్కి నేతలకు నడుమ దూరం మరింత పెరుగుతుందని విపక్షంలో ఉన్న సమయంలో ఇలాంటి రిస్కులు వద్దంటున్నారు కొందరు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పార్లమెంటరీ స్థాయి పైలట్ ప్రాజెక్టు మొదలు పెడతారనుకుంటున్న ఈ ప్రయోగం సైకిల్ పార్టీకి మేలు చేస్తుందో కీడు చేస్తుందో చూడాలి.